गोशामहल बीजेपी एमएलए राजा सिंह को बीआरएस नेता गड्डम श्रीनिवास यादव बंपर आफर इచ్చారు। తన 9 సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసినా తన వంతుగా 11 లక్షల నగదు ఇస్తానని సవాల్ విసిరాడు। ఆ బిడ్స్ లోని జీపీఓ కార్యాలయం ఎదురుగా 11 లక్షల చెక్ పోస్టర్‌ను కార్డుతో వినూత్నంగా నిరసనకు దిగాడు। గోశామహల్ అభివృద్ధి చేయడంలో రాజా సింగ్ విఫలమయ్యారని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గడ్డం శ్రీనివాస్ నేతృత్వంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు। రాజా సింగ్ డబ్బుల కోసం ఏమైనా చేస్తారని, మతం పేరు దేవుడి అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలను రాజా సింగ్ మోసం చేస్తున్నారని గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు। రానున్న రోజుల్లో రాజా సింగ్ ను ఓడించి గోశామహల్ కు పట్టిన దరిద్రాన్ని తొలగిస్తామన్నారు। గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏదో ప్రపోజల్ పెట్టిండు కదా, ఆ డెవలప్మెంట్ చూపెట్టి 11 లక్షలు తెచ్చుకుందామని రాజా సింగ్ చెప్పండి మీరన్నా, లేకపోతే నీకు తెలుసుంటే ఆ డెవలప్మెంట్ మాకు చెప్పండి। ఈడ రాజా సింగ్ చేసిండు, ఇది తీసుకొచ్చిండు, దీనికి మేము ఇప్పుడు మేము చూపెడుతున్నాము, మాకు 11 లక్షలు ఇవ్వండి అన్నది మేము అందరం పోగు చేసుకున్న డబ్బులు మీకు ఇస్తాము। ఇది కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్లకు, బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎవరైనా ఇప్పుడైతే ఎవరైతే ఆయన దగ్గర లేరు రాజా సింగ్ దగ్గర, ఎవరైనా సిపతైతులు ఉంటే వాళ్ళకు కూడా మా నాయకుడు చేసిండు, మా రాజా సింగ్ చేసిండు అని చెప్తే మేము ఖచ్చితంగా ఏ ఒక్క రోజైనా ఇవాళ నుంచి 3 రోజులు వ్యవధి పెడుతున్నాం। 3 రోజులల్లా ఒక ప్రాజెక్టు, నిర్మాణాత్మకమైన ప్రాజెక్టును ఏదైనా తీసుకొచ్చి మా గోశామహల్లో పెట్టిండు, ఏ 11 లక్షలని అడిగితే మేము ఇవ్వడానికి తల వంచుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం। ఏంటి అన్న, మనం